మిరుమిట్లు గొలిపే డిస్కో విద్యుత్ కాంతుల మధ్య నీరాజనం ఆడియో రిలీజ్ ప్రోగ్రాం కన్నుల పండువగా జరిగింది. నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు ఎందరో విచ్చేశారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా మూవీ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తీయడం తనకు మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందన్నారు. మహాలక్ష్మి ఫిలిమ్స్ అంటున్నారు అంటేనే అమ్మవారు, అంటే లక్ష్మి వస్తుందని. అలాగే అప్పలనాయుడు గారికి బాగా డబ్బు కలిసి రావాలి, మంచి ప్రాజెక్ట్స్ ప్రెస్టీజియస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయనది నాకు తెలిసి హార్ట్ అండ్ మనీ, డెఫినెట్లీ ప్రతి పైసా మీకు మూడింతలు వెనక్కి రావాలి. అలాగే ఇవాళ డే అంటే మనకి రవిశంకర్ది, ఈజ్ మ్యాన్ ఆఫ్ ద డే, బాయ్ ఆఫ్ ద డే. ఇవాళ తనకి బర్త్డే లాంటిది. ఇటువంటిది ప్రతి డైరెక్టర్కి ఆడియో చేసినప్పుడల్లా అది ఒక లైఫ్. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారితో వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్లీ బాగా విషయం ఉంటుంది అని తీసుకుంటారు. ఒక ఒరిస్సా హీరోని ఒక తమిళ హీరోని పెట్టి తెలుగులో తీస్తున్నారు, అంటే మూడు లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు. ద గ్రేట్ ప్రొడ్యూసర్ అయినా మొట్టమొదటి స్టెప్పే చాలా వ్యాపారాత్మకంగా కమర్షియల్గా ఒక మంచి హిట్ ఇవ్వడం కోసం తీస్తున్నారు. అలాగే డైరెక్టర్ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన కూడా మంచి వర్తున్న డైరెక్టరు. అలాగే భోజ్పూరిలో ఆల్రెడీ అతనికి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ స్టారు, ఇక్కడ కాబోయే సూపర్ స్టారు. ఈ సినిమా కూడా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యి దాడి అప్పలనాయుడు గారి మరొక నాలుగు సినిమాలు తీసేలాగా ప్లాన్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్కి వెల్కమ్ చెప్తున్నాం. ప్రత్యేకంగా ఈ సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి వెల్కమ్ చెప్తూ, ఎందుకంటే సినిమా నిర్మాత ఎప్పుడైతే చల్లగా ఉంటాడో 10 మందికి అవకాశం ఇవ్వడానికి బాగుంటుంది కాబట్టి మరి తను వచ్చి ఈ యొక్క సినిమా నిర్మాణం చేస్తూ మరి ఒరిస్సా లాంగ్వేజ్లో అక్కడ సూపర్ స్టార్ అయినటువంటి హీరో సభ్యసాచి గారిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ మరి అదేవిధంగా మనం ఇప్పుడే చూసాం గతంలో షాపింగ్ మాల్ మనకి ఇక్కడ అందరికీ పరిచయం అయినటువంటి హీరో, మరి ఆ హీరోను డబ్బింగ్ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి మన సోదరులు సురేష్ కొండేటి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అతను వర్క్ చేస్తున్నప్పుడు నేను చూస్తుంటే, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేప్పుడు కూడా అంత కష్టపడలేదేమో అన్న ఫీలింగ్ నాకు ఉంది. ఇంకా రవిశంకర్ నాకు పరిచయం అయినప్పటి నుంచి యూ హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్, అది మనకి సాంగ్స్లోనే మంచి బీట్తో పాటు మంచి ట్యూన్స్ కూడా ఇచ్చారు. ఈ నీరాజనం టీము ఎంత మంచి టీం అంటే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు ఈ మంచితనం చాలు ఈ సినిమా సక్సెస్ అవ్వటానికి, ఈ టైటిల్ చాలు. ఇంకోటి ఏంటంటే జనరల్గా కొత్త వాళ్ళతో తీసి సినిమా రిలీజ్ అయితే సక్సెస్ అవుతుందో లేదో, లేదు ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయో లేదో తెలియదు, అటువంటి పొజిషన్. కానీ ఈ సినిమాకి ఫస్ట్ నాతో సినిమా తీస్తున్నాడు ప్రొడ్యూసర్, తను బాగుండాలి, నేను ఎలా ప్లాన్ చేస్తే ఈ సినిమా ముందు తనకి డబ్బు వస్తుంది అని ప్లాన్ చేసి ఒడియా హీరో మా సవ్యసాచిని, సవ్యసాచిదా బాగా ఫ్రెండ్ నాకు, అలాగే తమిళ్ మహేష్ని, మహేష్ తను చాలా మంచి హీరో, అద్భుతమైన హీరో తమిళ్లో. ఇలా తమిళ్లో ఒరిస్సా ఈ రెండు ఇద్దరు హీరోలను కలిపి చేస్తే మూడు లాంగ్వేజ్లో తీసి ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసినందుకు ముందు మా శిష్యుడు అవనాకళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. లాస్ట్ 25 ఇయర్స్ నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడలేదు. నిజంగా ఈ ఫంక్షన్ శిల్పకారు కంటే ఎక్కువ జనాలు ఇక్కడికి వచ్చారు.
అప్పలనాయుడు గారు ఆ బ్యాక్ వీళ్ళందరూ ఉన్నారని ఫీల్ అవుతున్నాను. రేపొద్దున ఇండస్ట్రీ అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఆయన చూడగానే మనం చెప్పగలం మంచి అభిరుచి గల నిర్మాత అవుతాడని చెప్పగలం. నేను సీరియస్లీ తెలుగు నేర్చుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ తెలుగు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్. నీరాజనం, లెట్ మీ టెల్ యూ, నీరాజనం ఇది ఒక ఫిల్మ్ కాదు, ఇది ఒక ఫీలింగ్. ఇది ఒక మంచి సబ్జెక్ట్, ఇది నా అదృష్టం. ఎందుకంటే అంత మంచి ప్రొడ్యూసర్, అంత టాలెంటెడ్ డైరెక్టర్, అంత మంచి టీమ్, ఆల్వేస్ స్మైలింగ్ కెమెరామెన్ మాహి గారు అండ్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు, మై ఫేవరెట్ కో స్టార్స్ మహేష్ అండ్ స్పెషలీ మై డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, మై కో స్టార్స్ అండ్ ఆఫ్ కోర్స్ సవ్యసాచి మిశ్రా అండ్ కారుణ్య మ్యామ్, వనీ సార్ అండ్ మహేష్ సార్, ఆల్ థ్యాంక్ యూ అ లాట్. అండ్ ఐ రియలీ లర్న్ మెనీ న్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ స్పెషలీ విత్ అవన్ సార్. ఇట్ వాజ్ గుడ్ అండ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గుడి గారు మాట్లాడును మైక్ పెట్టారు. ఆ టైంలో నాకు శుద్ధంగా తెలుగు రాలేదు. ఆ టైం చెప్పేంటి అంటే నాకు తెలుగే తెలియదబ్బా, నా ఫస్ట్ టైంగా స్టేజ్లో వస్తాను, నెక్స్ట్ టైం కూడా ఆడియో నుంచి వచ్చానంటే నా తెలుగులో మాట్లాడాని అడిగాను. నీరాజన మూవీలో ఆగిందని నాకు ఒక ఫీల్ అయింది. ఏంటంటే ఈ మూవీలో పనిచేసే టైము డైరెక్టర్ అవన్ గారు, అప్పలనాయుడు గారు, కెమెరామెన్ గారు, హీరోయిన్ గారు, మా ఫ్రెండ్ సబీర్ జాజి గారు అందరినీ తెలుగులో మాట్లాడబేకని ఒక ప్లాన్ లేదా ఈ మూవీ చేశాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్, చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ సభ్యసాచి అండ్ మగేష్ గారు తెలుగు లాంచింగ్. ఓకే, అండ్ కంగ్రాట్స్ టు సనా, మై బ్యూటిఫుల్ లవింగ్ డార్లింగ్ సనా. ఈ పిక్చర్ తాలూకు గొప్పతనం ఒకటే ఏమిటంటే నీరాజనం. నీరాజనం అంటే 20 సంవత్సరాల కిందట ఓపెన్ అయ్యర్ గారు చేశారు. ఆ సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమా ఓన్లీ పాటలతోనే సినిమా ఆడింది, 1 ఇయర్ ఆడింది. ఆ పాటలతో మేము ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే అది చెప్పలేము. అటువంటి ఆ నీరాజనం సినిమా అవన్న నా దగ్గర తీసుకొచ్చి మ్యూజిక్ చేయాలంటే ఫస్ట్ నాకు భయం వేసింది, ఎందుకంటే ఓపెన్ అయ్యర్ గారు అది హిందీ మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ విధంగా సమకాలికంగా నేను ఇప్పుడు ఈ సినిమా చేసినప్పటికీ నేను హిందీ సినిమాలకి నేను వెళ్ళానంటే దానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా నా నీరాజనం సినిమా కుటుంబ సభ్యులందరికీ ఒక్కసారి శిరసవర్చి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు భగవంతుడి నుండి ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు. నాకు 5 అమ్మలు, అంటే మా వదినలందరూ కలిసి నాకు ఒక కొడుకులా చూస్తున్నారు నన్ను అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలోకి వచ్చాడు, అందరూ నన్ను అన్నదమ్ముల్లా చూసి ఆదరించే టెక్నీషియన్ అందరూ కలిసి మీరు చేయి, మీరు ఉండండి, మేము చేస్తాం, మీరే భయపడొద్దు, మీరు కొత్త వచ్చిన మీరే భయపడొద్దు అని అందరూ సహకారం చేశారు. ముఖ్యంగా మన ఎందరో దర్శకులు కథలు చెప్పడానికి వచ్చారే కానీ ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పలేదు. కానీ మన వాళ్ళెవను కథ చెప్పలేదు. నా వెనకాల మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఒక స్టూడియో ఉంది, ఒక కో డైరెక్టర్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, నా వెనక ఇంత బ్యాక్గ్రౌండ్లో 2 హీరోలు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి నేను ఏదో సినిమా తీస్తానని చెప్పారు కానీ కథ చెప్పలేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులకి, పెద్దోళ్ళకి, ముఖ్యంగా నాకు ఇష్టమైన నా మీడియా మిత్రులకి, ఎందుకంటే నాకు 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళతో బాగా నాకు అనుబంధం ఎక్కువ, అందరికీ నా ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన నా ఫ్రెండ్స్ చాలా దూరం నుండి వచ్చారండి, యుఎస్ నుండి అండ్ ఒరిస్సా నుండి, నా ఊరు అనకాపల్లి నుండి వచ్చిన నా మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు తెలుపుతూ, నీరాజనం ఈ కథని నేను 3 సంవత్సరాల నుండి చేసుకున్నానండి. ఈ కథతో నాకు అన్నయ్య, మా మ్యూజిక్ డైరెక్టరు, ఆయనతో 3 సంవత్సరాల నుండి డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ మార్చుకుంటున్నాను, డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ మ్యూజిక్ మధ్య సినిమా తీయాలి కానీ ఇప్పుడున్న ట్రెండ్తో తీయాలి,
లేదంటే ఇబ్బంది పడతాం. ఆ విధంగా ఇటు అటు అటు ఇటు వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఆ కథని ఇది అది అది మొత్తానికి ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళానండి. ఇదే నువ్వు చెప్పేది అసలు నమ్మకం కాలట్లేదు. ఏం షాపింగ్ మళ్ళీ రంటావు ఏంటావు ఆడంటావు ఎంత అయ్యే పనేనా? సరే సార్, మీకు నమ్మకుంటే చెయ్యండి లేకపోతే లేదు, బట్ నేను అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరికి నాకు నేను ఒక 1 ఇయర్ బిఫోర్ వెళ్ళాను అన్నమాట సార్ దగ్గరికి, మా అప్పలాంటి గారి దగ్గరికి. 1 ఇయర్ బిఫోర్ వెళ్ళి, సార్ ఇది ఇది ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి ప్లాన్ అంటే నేను చూస్తాను బాబు, ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, ఒకసారి ఆలోచిస్తాను అన్నారు. సార్ ఒకసారి ఆలోచించే ముందు నేను ఒక మాట చెప్తాను సార్, సినిమా చెయ్యండి చేయకపోండి కానీ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావద్దండి, దయించి రావద్దండి. ఎందుకంటే అవి నమ్మశక్యమైన కాదు. ఆ 10 లక్షలు ఇంట్లో పెట్టుకుంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లోనేమో హుండీలు వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. కరెక్ట్ అయిన బడ్జెట్తోని ఒక మంచి ఆర్టిస్టులతోని ఒక సినిమా చేసి మనకి మనం సేఫ్గా ఉంటూ, ఓ ఈవెన్ నేనైనా సరే ఒక దర్శకుడిగా నేను రావాలనుకుంటున్నాను, ఒక మంచి మహాలక్ష్మి మూవీస్ అంటేనే మంచి బ్యానర్గా మీరు పెద్ద నిర్మాత అవ్వాలనుకుంటున్నారు,